క్రిస్టోఫర్ నోలన్ టెనెట్ సినిమాతో మళ్ళీ టైంతో ఆడుకుని మన మైండ్ బెండ్ తీశారు. ఆల్రెడీ టైం అనే కాన్సెప్ట్ని చాలాసార్లు చూపించినా సరే మళ్ళీ కొత్తగా ఇంకా చెప్పాలంటే ఎక్కువ కన్ఫ్యూజింగ్గా చూపించిన మూవీ ఈ టెనెట్. ఒక రకంగా చూస్తే ఈ టెనెట్ ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లర్ కంటే కూడా కాంప్లెక్స్గా ఉంటుంది. ఎమోషన్ వైజ్ చూస్తే మాత్రం ఆ రెండు సినిమాల కంటే డిఫరెంట్గా ఉన్నా సరే టెనెట్ని రెండోసారి చూసి ఒక్కో పాయింట్ని రివర్స్లో మళ్ళీ రివైజ్ చేసుకుంటే మాత్రం భలే అనిపిస్తుంది. సో ఫిల్మ్ లవర్స్, ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలో మనం టెనెట్ సినిమాలో ఉండే టైమ్ ఇన్వర్షన్, ఎంట్రోపీ ఇలాంటి కష్టమైన కాన్సెప్టులతో పాటు అసలు టెనెట్ కథలో ఏం జరిగింది, ఎన్ని టైమ్ లైన్స్ ఉంటాయి, టైం ట్రావెల్ ఎలా చేశారు అనేది కూడా డిస్కస్ చేద్దాం. మీరు ఆల్రెడీ టెనెట్ మూవీ చూసారనుకుంటున్నాను, ఒకవేళ చూడకపోతే గనక స్పాయిలర్ అలర్ట్. ముందుగా అసలు ఈ టెనెట్ అంటే ఏంటి అనే డౌట్ వస్తే గనక ఈ సినిమాలో చెప్పేది ఏంటంటే, టెనెట్ అనేది ఒక సిఐఏ, సీక్రెట్ సర్వీస్ ఆర్గనైజేషన్. బేసిక్గా ఇది వరల్డ్ వార్ 3 జరిగి ప్రపంచం అంతమైపోకుండా కాపాడుతూ ఉంటుంది. మన హీరోని కథలో ప్రొటాగనిస్ట్ అని పిలుస్తారు. ఈ ప్రొటాగనిస్ట్ టెనెట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉంటాడు. మరో సీక్రెట్ ఏజెంట్ నీల్ కూడా ఈ మిషన్ కోసం ప్రొటాగనిస్ట్తో కలిసి పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరే కాకుండా సినిమాలో మరో 3 మెయిన్ క్యారెక్టర్లు ఉంటాయి. ఫస్ట్ ప్రియా, ఈమె ముంబైకి చెందిన ఒక ఆయుధాల వ్యాపారి భార్య. తర్వాత స్టోరీ మొత్తానికి మెయిన్ విలన్ ఆండ్రే సేటోర్, ఇతను రష్యాకి చెందిన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ టెనెట్ స్టోరీలో ప్రపంచాన్ని అంతం చేయాలి అనుకునే క్యారెక్టర్, ఇతనే స్టోరీలో మెయిన్ విలన్ కూడా. ఇక మూడోది క్యాట్, ఈమె విలన్ ఆండ్రే సేటోర్ వైఫ్. ఈ క్యాట్కి ఒక కొడుకు కూడా ఉంటాడు. తన హస్బెండ్ ఆండ్రే సేటోర్ నుండి కొడుకుని కాపాడుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటుంది ఈ క్యాట్. ఇప్పుడు అసలు ఈ టెనెట్ కథ అర్థం కావడానికి మీకు వరుసగా కొన్ని పదాలు చెప్తాను. చూడడానికి కష్టమైన సైన్స్ టాపిక్స్లో ఉంటాయి, కానీ కంగారు పడకుండా జాగ్రత్తగా వినండి, ఈజీగా అర్థమైపోతాయి. 1, ఎంట్రోపీ. 2, ఇన్వర్షన్. 3, టర్న్ స్టైల్. 4, టెంపోరల్ పిన్సర్ మూమెంట్. 5, అల్గోరిథం. ముందుగా ఎంట్రోపీ అనే కాన్సెప్ట్నే తీసుకుంటే, ఈ పదాన్ని మనం ఫిజిక్స్ పుస్తకాల్లో వినే ఉంటాం. బేసిక్గా దీని అర్థం ఏంటంటే, నేచర్లో జరిగే ఎలాంటి డిజార్డర్నైనా సరే మెజర్ చేయడానికి ఎంట్రోపీ అనేది యూజ్ అవుతుంది. జనరల్గా ఫిజిక్స్లో ఈ ఎంట్రోపీ అనేదాన్ని ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ని అంచనా వేయడానికి వాడతారు. అసలు దీనికి టైం ట్రావెల్కి సంబంధం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. బేసిక్గా నోలన్ ఈ ఎగ్జిస్టింగ్ సైంటిఫిక్ కాన్సెప్ట్ని ఫిక్షన్తో కంబైన్ చేసి టైం ట్రావెల్ అనేది జరగొచ్చు అని ఈ స్టోరీలో చూపించారు. అదే ఇన్వర్షన్. పేరులో ఉన్నట్టుగానే ఇన్వర్షన్ అంటే అర్థం టైం రివర్స్లో రన్ అవడం. టెనెట్ స్టోరీ ప్రకారం ఫ్యూచర్లో సైంటిస్టులు ఈ ఇన్వర్షన్ అనే ఒక కొత్త టెక్నాలజీని కనిపెడతారు. ఇందులో మనుషులు లేదా వస్తువుల యొక్క ఎంట్రోపీ అనేది రివర్స్ అవుతుంది. దీనివల్ల వాళ్ళు టైంని రివర్స్లో ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. సింపుల్గా చెప్పాలంటే టైం ట్రావెల్ అనేది సాధ్యమవుతుంది. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి వాడే ఎక్విప్మెంట్ని టర్న్ స్టైల్ అని పిలుస్తారు. బేసిక్గా ఇదొక మెటల్తో చేసిన రొటేటింగ్ రూమ్లా ఉంటుంది. ఒక పక్క రెడ్ కలర్ ఎంట్రన్స్ ఉంటుంది, మరో పక్క బ్లూ కలర్ ఎగ్జిట్ ఉంటుంది. రెడ్లో ఎంటర్ అయినప్పుడు బ్లూలో రివర్స్ అవుతాం. టెనెట్ సినిమాలో క్యారెక్టర్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ రివర్స్లో టైం ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడల్లా ఈ టర్న్ స్టైల్ ఛాంబర్ లోపలికి వెళ్తారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన రూల్ ఏంటంటే, టర్న్ స్టైల్ మెషిన్లో 2 దారులు ఉంటాయి. ఒకటి ఫార్వర్డ్ టైం, రెండోది రివర్స్ టైం. ఫార్వర్డ్ టైంని రెడ్ కలర్తో చూపిస్తారు, బ్యాక్వర్డ్ టైంని బ్లూ కలర్తో చూపిస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఈ టర్న్ స్టైల్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుంటే టెనెట్ స్టోరీ ఆల్మోస్ట్ అర్థమైనట్టే. సో ఇప్పుడు 5 రూల్స్ ఆఫ్ ఇన్వర్షన్ అండ్ టర్న్ స్టైల్ ఏంటో చూద్దాం. ముందుగా 1, ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్. టెనెట్ రూల్ ఏంటంటే, ఒకసారి టర్న్ స్టైల్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ పర్సన్ ఇన్వర్ట్ అయినట్టు లెక్క. సో ఏమవుతుందంటే, ఆ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూసినప్పుడు మిగిలిన ప్రపంచం అంతా కూడా రివర్స్లో రన్ అవుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే బయట ప్రపంచం పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తామో, అప్పుడు ఇన్వర్ట్ అయిన పర్సన్ మాత్రం రివర్స్లో రన్ అవుతూ ఉంటాడు. ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ జాగ్రత్తగా గమనిస్తే లాజిక్ ఏంటో అర్థమవుతుంది. టెనెట్లో ఉన్న ఒక శాంపుల్ సీన్ని అబ్జర్వ్ చేస్తే మీకు కొంత క్లారిటీ రావచ్చు. హీరో కొంతమంది సోల్జర్స్తో కలిసి టర్న్ స్టైల్ లోపలికి వెళ్లే సీన్ ఉంటుంది. క్యాట్ ఇంజూర్ అవడంతో ఆమెను కాపాడడానికి టర్న్ స్టైల్ని వాడుకుంటారు. సో ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నదేమో రెగ్యులర్గా ఉండే ఫార్వర్డ్ టైం. టర్న్ స్టైల్ మెషిన్కి 2 డోర్ వైపు వీళ్ళందరూ మెషిన్ లోపలికి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అంటే హీరో టీమ్ అంతా కలిసి ఇన్వర్ట్ అయ్యి టర్న్ స్టైల్ నుండి బయటకు వస్తారు అనేది ముందే వీళ్ళకి తెలుస్తుంది. సో టర్న్ స్టైల్ లోపలికి వెళ్ళి బ్లూ డోర్ నుండి బయటకు వస్తారు. అప్పుడు మళ్ళీ అటువైపు ఫార్వర్డ్ టైంలో ఉన్న వాళ్ళు రివర్స్లో కనిపిస్తారు. అసలు ఈ ఫార్వర్డ్ ఏంటి, బ్యాక్వర్డ్ ఏంటి, టర్న్ స్టైల్ ఏంటి, ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు భయ్యా అనుకుంటున్నారా? నాకు కూడా ఈ లాజిక్ అర్థం కావడానికి చాలా టైం పట్టింది. సింపుల్గా ఒక బండ గుర్తు పెట్టుకోండి.
రెడ్ కలర్ ఫార్వర్డ్ రెగ్యులర్ టైంని చూపిస్తుంది, బ్లూ కలర్ బ్యాక్వర్డ్ రివర్స్ టైంని చూపిస్తుంది. అలాగే రెగ్యులర్గా మెషిన్ని వాడిన వాళ్ళందరికీ కూడా ఇన్వర్ట్ అయిన వాళ్ళు రివర్స్లో కనిపిస్తారు. అలాగే మెషిన్ని వాడి ఇన్వర్ట్ అయిన వాళ్ళకి రెగ్యులర్ ఫార్వర్డ్ టైంలో ఉన్న వాళ్ళందరూ కూడా రివర్స్లో కనిపిస్తారు. ఇది విన్న తర్వాత కూడా ఇంకా కన్ఫ్యూజన్ చాలామందికి పోదు. ఈ కాన్సెప్ట్ అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది, కానీ మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసి చూస్తే మాత్రం ఈజీగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ రూల్ నెంబర్ 2, ఆక్సిజన్ మాస్క్స్ అండ్ అదర్ స్టఫ్. ఎవరైనా సరే ఇన్వర్ట్ అయ్యారు అని చెప్పడానికి ఒక గుర్తు ఏంటంటే ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుని ఉంటారు. ఎందుకంటే ఒకసారి టర్న్ స్టైల్ లోపలికి వెళ్ళి ఇన్వర్ట్ అయిన తర్వాత రెగ్యులర్గా బయట అట్మాస్ఫియర్లో ఉండే ఆక్సిజన్ ఇన్వర్టెడ్ లంగ్స్కి పనిచేయదు. సో ఇన్వర్ట్ అయిన తర్వాత బయటకు వెళ్లాలంటే ఆక్సిజన్ మాస్కులు అనేవి కంపల్సరీ. కానీ ప్రతిసారి ఆక్సిజన్ మాస్కులు వాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే క్యారెక్టర్స్ చుట్టూ ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుందో అప్పుడు ఆక్సిజన్ మాస్కులతో పని లేదు. అలానే ఇన్వర్ట్ అయినప్పుడు ఫిజిక్స్ అనేవి మారుతూ ఉంటాయి. సపోజ్ హీట్ ఏమో కోల్డ్గా మారుతుంది, అలాగే గాలి కూడా వెనక వైపు నుండి వీస్తుంది. అందుకే తమను తాము కాపాడుకోవడానికి ప్రత్యేకమైన సూట్స్ని వేసుకుంటారు. అంతేకాకుండా ఒకసారి ఇన్వర్ట్ అయిన తర్వాత తమ పాస్ట్ సెల్ఫ్తో కాంటాక్ట్ అవ్వకుండా ఉండాలి అని కొన్ని రూల్స్ ఉంటాయి. నెక్స్ట్ రూల్ నెంబర్ 3, క్లోజ్డ్ లూప్ టైం ట్రావెల్. టెనెట్ సినిమాలో టైం ట్రావెల్ అనేది ఒక క్లోజ్డ్ లూప్లో రన్ అవుతూ ఉంటుంది. అంటే ఆల్రెడీ జరిగిన దాన్ని మార్చడం కుదరదు. ఒక రకంగా చెప్పాలంటే క్యారెక్టర్స్కి ఫ్రీ విల్ అనేది ఉండదు. అందుకే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, వాట్స్ హ్యాపెండ్ హ్యాపెండ్ అని. సో ఇది అర్థం కావాలంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక సీన్లో హీరో తన ఫ్యూచర్ సెల్ఫ్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఫ్యూచర్ హీరోకి ఆల్రెడీ తెలుసు ఇంతకుముందే తనతో తాను ఫైట్ చేశాను అని. కానీ మళ్ళీ ఈ ఇన్సిడెంట్ని ఫ్యూచర్లో చేయక తప్పదు. ఎందుకంటే ఇదొక క్లోజ్డ్ లూప్, అంటే భవిష్యత్తులో బుల్లెట్ పేలిస్తేనే పాస్ట్లో సేమ్ అదే బుల్లెట్ పేలుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే విధిని మార్చడం కుదరదు. ఈ టెనెట్ టైటిల్ ప్యాలిండ్రోమ్లా ఉండడానికి కారణం కూడా అదే. రివర్స్ నుండి చూసినా ఫ్రంట్ నుండి చూసినా ఒకేలా ఉండడం టెనెట్ కథలో కీలకమైన ప్లాట్ పాయింట్. నెక్స్ట్ నెంబర్ 4, సేమ్ క్యారెక్టర్స్ రన్నింగ్ ఫ్రమ్ మల్టిపుల్ టైమ్ లైన్స్. ఇది టెనెట్ సినిమాలోని మోస్ట్ కన్ఫ్యూజింగ్ పార్ట్. ముఖ్యంగా సినిమా చివరిలో టాలిన్ అనే ప్లేస్లో జరిగే రాబరీ అప్పుడు ఒకేసారి ఇద్దరు హీరోలు ఇద్దరు విలన్లు కనిపించినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. కానీ ఇదంతా కూడా టైమ్ ఇన్వర్షన్లో భాగమే. టర్న్ స్టైల్లో ఇన్వర్ట్ అయిన ప్రతి క్యారెక్టర్ సెకండ్ టైం మళ్ళీ తిరిగి ఇన్వర్షన్ని రివర్స్ చేయాలి. ఈలోపు ఆ పర్సన్ పాస్ట్ సెల్ఫ్ అలాగే ఫ్యూచర్ సెల్ఫ్ ఇద్దరు కనిపిస్తారు. అందుకే ఒకే క్యారెక్టర్కి మల్టిపుల్ వర్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ లైన్స్లో కనిపిస్తాయి. అలా అని మల్టిపుల్ క్యారెక్టర్స్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఖచ్చితంగా స్టోరీ ముందుకెళ్లే కొద్దీ ఈ టర్న్ స్టైల్ రూమ్ దగ్గరికి తిరిగి వెళ్తారు అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఫైనల్గా నెంబర్ 5, ద పర్పస్. అసలు ఇదంతా చేయడానికి ఏదో ఒక పర్పస్ ఉండాలి. అదేంటంటే భవిష్యత్తులో సైంటిస్టులు టైంని రివర్స్ చేసే టెక్నాలజీని కనిపెడతారు, అదే అల్గోరిథం. కానీ దీనివల్ల ప్రపంచం నాశనం అయిపోతుంది అని తెలుసుకుని ఈ అల్గోరిథంని 9 ప్లేసుల్లో దాచిపెడతారు. ఆ 9 ప్లేసెస్ మేజర్గా న్యూక్లియర్ ప్లాంట్స్ దగ్గర ఉంటాయి. అనుకోకుండా విలన్కి ఈ టెక్నాలజీ దొరికి తనతో పాటు ప్రపంచాన్ని నాశనం చేయాలి అనుకుంటాడు. దీనికి ఫ్యూచర్ నుండి కూడా సపోర్ట్ దొరుకుతుంది. సో సింపుల్గా కథ ఏంటంటే ప్రపంచాన్ని అంతం చేయకుండా ఈ విలన్ని అడ్డుకోవడమే హీరో పని. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఈ రూల్స్ అన్నింటిని ఒకసారి రివైజ్ చేసుకుందాం. రూల్ నెంబర్ 1, ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్. ఇన్వర్షన్ జరిగేటప్పుడు వారి పర్స్పెక్టివ్ నుండి ఆపోజిట్ వరల్డ్ రివర్స్లో కనిపిస్తుంది. తర్వాత నెంబర్ 2, ఇన్వర్షన్ జరిగినప్పుడు ఆక్సిజన్ మాస్కుల్ని అదర్ ఎక్విప్మెంట్ని వాడుతూ ఉంటారు. తర్వాత నెంబర్ 3, టైం ట్రావెల్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ క్లోజ్డ్ లూప్. తర్వాత నెంబర్ 4, సేమ్ క్యారెక్టర్స్ రన్ ఫ్రమ్ మల్టిపుల్ టైమ్ లైన్స్. అంటే టర్న్ స్టైల్ అనేది కేవలం టైంకి యూటర్న్ లాంటిది. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఆ మెషిన్లోకి వెళ్ళిన వాళ్ళ టైం మారుతుంది. తర్వాత నెంబర్ 5, పర్పస్ ఏంటంటే అల్గోరిథంని అడ్డుకోవడం. ఇక ఫైనల్గా ఈ టెనెట్లో ఉన్న మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, టెంపోరల్ పిన్సర్ మూవ్మెంట్. రియల్ లైఫ్ మిలిటరీ ఆపరేషన్స్లో ఈ పిన్సర్ మూవ్మెంట్ అనే స్ట్రాటజీని వాడుతూ ఉంటారు. అంటే ఎనిమీని రెండు టీమ్స్ వేరువేరు డైరెక్షన్స్ నుండి ఒకేసారి అటాక్ చేయడాన్ని పిన్సర్ మూవ్మెంట్ అని పిలుస్తారు. టెనెట్లో కూడా ఇలాంటి పిన్సర్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. కానీ ఇది టైంని బేస్ చేసుకుని రెండు టీమ్స్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ టైమ్ లైన్స్లో ఎనిమీ మీద అటాక్ చేస్తాయి. అందుకే దీన్ని టెంపోరల్ పిన్సర్ మూవ్మెంట్ అని పిలుస్తారు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎనిమీ ఎలా అటాక్ చేస్తాడు అనేది ముందే తెలుసుకుని రివర్స్ టైమ్ లైన్లో రన్ అయ్యే టీం ఆ ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ టీమ్కి షేర్ చేస్తుంది. సో ఎనిమీ స్టెప్స్ని ముందే కనిపెట్టడం అనేది ఈ టెంపోరల్ పిన్సర్ మూవ్మెంట్ వల్ల కుదురుతుంది. ఇప్పుడు టెనెట్ స్టోరీలోకి వెళ్దాం. బేసిక్గా ఈ టెనెట్ మూవీ ఒక ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉండే మల్టిపుల్ సిటీస్లో కథ జరుగుతూ ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ సీన్స్ అండ్ ప్లేసెస్ ఒపెరా హౌస్ ఇన్ కీవ్, ప్రియా ఇన్ ముంబై, ఫ్రీపోర్ట్ ఇన్ ఆస్లో,
యాట్ ఇన్ వియత్నాం, హైవే ఇన్ టాలిన్ అండ్ బ్యాటిల్ ఇన్ స్టాల్స్క్ 12. అలాగే ఈ ప్లేసెస్ అన్నిటికీ ఒక పర్టికులర్ డేట్తో లింక్ ఉంటుంది. ఆ డేటే 14th. ఈ డేట్న విలన్ 9 ఎలిమెంట్స్ని కలిపి ప్రపంచాన్ని అంతం చేయాలనుకుంటాడు. ఇదే రోజు 3 మెయిన్ ఈవెంట్స్ కూడా కథలో జరుగుతాయి. కీవ్లో జరిగే ఒపెరా హౌస్ సీజ్, స్టాల్స్క్ 12లో జరిగే ఫైనల్ బ్యాటిల్, అలానే వియత్నాంలోని యాట్ దగ్గర కేట్కి విలన్కి మధ్య జరిగే ఫైట్. ఈ 3 ఇన్సిడెంట్స్ 14th డేట్నే జరుగుతాయి. మెయిన్ కథలోకి వెళ్లే ముందు ఒకసారి బ్యాక్ స్టోరీ ఏంటో చూద్దాం. భవిష్యత్తులో ఒక సైంటిస్ట్ అల్గోరిథం అనే టైం మెషిన్ని కనిపెడతాడు. ప్రపంచం నాశనం అయిపోతుంది అని భయపడి కాలంలో వెనక్కెళ్ళి ఆ టైం మెషిన్ని 9 పార్ట్స్ చేసి దాచిపెడతారు. అయితే ఈ 9 పార్ట్స్ని కనిపెట్టి అసెంబుల్ చేయమని విలన్ సేటోర్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పంపుతారు. ప్రతిఫలంగా గోల్డ్ని సేటోర్కి సప్లై చేస్తారు. అసలు ఇదంతా ఎవరు చేశారు అనేదానికి ఒక్కటే ఆన్సర్, ఫ్యూచర్లో ఉన్నవాళ్ళు. సో మెయిన్ విలన్ సేటోర్ 9 పార్ట్స్లో 8 ఆల్రెడీ ఒక నెల రోజుల గ్యాప్లోనే కనిపెడతాడు. కానీ ఒకే ఒక్క పార్ట్ మాత్రం మిస్ అవుతుంది. అదే కీవ్ సిటీలోని ఒపెరా హౌస్లో ఉంటుంది. సో ఇప్పుడు సినిమాలోని స్టార్టింగ్ సీన్. హీరో ఉక్రెయిన్ పోలీసులతో కలిసి ఒపెరా హౌస్లో ఉన్న విఐపిని పట్టుకోవడానికి వెళ్తాడు. అతని దగ్గరే అల్గోరిథంలోని 9th ఎలిమెంట్ ఉందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ వీళ్ళు వెళ్ళేటప్పటికే ఆల్రెడీ విలన్ సేటోర్ మనుషులు అక్కడికి వచ్చి 9th ఎలిమెంట్ కోసం వెతుకుతూ ఉంటారు. కాకపోతే ఈ ఎలిమెంట్ హీరోకి విలన్కి కాకుండా ఉక్రెయిన్ పోలీసులకు దొరుకుతుంది. ఇక్కడే ఒక మిస్టీరియస్ మ్యాన్ రివర్స్ బుల్లెట్స్తో హీరోని కాపాడతాడు. కానీ వెంటనే అక్కడ నుండి మాయమైపోతాడు. ఈ మాస్క్ మ్యాన్ వేసుకునే బ్యాగ్కి ఒక చిన్న రౌండ్ షేప్లో ఉన్న కీచైన్ ఉంటుంది. తర్వాత సేటోర్ మనుషులు హీరోని కిడ్నాప్ చేస్తారు. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లీక్ చేయకుండా ఉండడానికి సైనైడ్ పిల్ని మింగి చనిపోవడానికి సిద్ధపడతాడు మన హీరో. కానీ కట్ చేస్తే సైనైడ్ పిల్ అనేది ఫేక్ అని, ఇదంతా టెనెట్ కోసం హీరోకి పెట్టిన టెస్ట్ అని రివీల్ అవుతుంది. తర్వాత వైట్ కోట్ వేసుకున్న ఒక సైంటిస్ట్ హీరోకి ఇన్వర్టెడ్ బుల్లెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈమె చూపించిన బుల్లెట్స్ని అమ్మింది ఎవరో ట్రేస్అవుట్ చేయడానికి హీరో ముంబైకి వెళ్తాడు. అక్కడే తన పార్ట్నర్ నీల్ని కలుస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి బుల్లెట్స్ డీలర్ ఇంటికి వెళ్తారు. కానీ ఆ డీలర్ వైఫ్ ప్రియా హీరోకి టెనెట్ అనే మిషన్ గురించి చెప్తుంది. బుల్లెట్స్ అమ్మింది తన హస్బెండే అయినా సరే వాటిని ఇన్వర్టెడ్ బుల్లెట్స్గా మార్చింది మాత్రం రష్యన్ డాన్ ఆండ్రీ సేటోర్ అని చెప్తుంది. ఈ ప్రియాకి ఇన్వర్షన్ గురించి, 9 పార్ట్స్ ఉండే అల్గోరిథం గురించి ముందే తెలుసు. ప్రపంచం అంతం అవ్వకుండా ఉండాలంటే ఆ 9th ఎలిమెంట్ విలన్ సేటోర్కి దొరకకూడదు. సో హీరోని ప్రియా గైడ్ చేస్తూ ఉంటుంది. తర్వాత సేటర్ని కలవాలంటే అతని వైఫ్ కేట్తో పరిచయం పెంచుకోవాలని క్రాస్బీ అనే ఆఫీసర్ హీరోకి చెప్తాడు. సో హీరో కేట్కి ఇష్టమైన ఒక పెయింటింగ్ని తీసుకెళ్లి తన హస్బెండ్ సేటోర్ని పరిచయం చేయమని అడుగుతాడు. కానీ కేట్ అప్పటికే తన హస్బెండ్ అంటే భయపడుతూ ఉంటుంది, కలవడం కష్టమని కూడా చెప్తుంది. ఇంకో పక్క హీరో నీల్తో కలిసి సేటోర్కి తన వైఫ్ కేట్ ఇచ్చిన పెయింటింగ్ని దొంగిలిస్తే ఖచ్చితంగా సేటోర్ని కలవచ్చు అని ప్లాన్ వేస్తారు. ఆస్లోలో ఒక ఫ్రీ పోర్ట్లో దాచిపెట్టిన పెయింటింగ్ని ప్లాన్ చేసి మరీ దొంగిలిస్తారు. దీనికోసం ఒక పెద్ద ఏరోప్లేన్ని గోడౌన్ లోపలికి క్రాష్ చేస్తారు. ఇక్కడే హీరో తన ఫ్యూచర్ సెల్ఫ్తో ఫైట్ కూడా చేస్తాడు. కానీ మాస్క్ వేసుకోవడం వల్ల హీరోకి అతను తన ఫ్యూచర్ సెల్ఫ్ అని తెలియదు. సినిమాలో ఫస్ట్ టైం టర్న్ స్టైల్ మెషిన్ని చూసేది కూడా ఇక్కడే. కానీ వాటిని ఎలా వాడాలో కూడా హీరోకి అప్పటికీ తెలియదు. ఈ పెయింటింగ్ మిషన్ సక్సెస్ అయ్యి హీరో సేటోర్ అటెన్షన్ని పొందుతాడు. కానీ విలన్ని కలిసే ముందు మరోసారి ప్రియా దగ్గరికి వెళ్తాడు. ప్రియా హీరోకి టర్న్ స్టైల్ గురించి, ఇన్వర్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే సేటోర్కి కావాల్సిన 9th ఎలిమెంట్ ప్లూటోనియం 241 ఉక్రెయిన్ పోలీసుల దగ్గర ఉందని, అది సేటోర్కి దొరకకుండా చేయమని చెప్తుంది. సో ఇప్పుడు హీరో దగ్గరున్న మెయిన్ టాస్క్ ఏంటంటే సేటోర్ని నమ్మించాలి, అలాగే 9th ఎలిమెంట్ ప్లూటోనియం అతనికి దొరకకుండా చేయాలి. ఈ ప్లూటోనియం 241 టాలిన్ అనే ప్లేస్లో ఉంటుంది. స్టార్టింగ్ సీన్లో ఉక్రెయిన్ పోలీసులు దీన్ని స్వాధీనం చేసుకుని టాలిన్ అనే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో హీరో సేటోర్ దగ్గరికి వెళ్ళి టాలిన్లో ఉన్న ప్లూటోనియంని తీసుకొచ్చిస్తానని డీల్ కుదుర్చుకుంటాడు. టాలిన్లో ఒక ట్రక్లో ట్రాన్స్ఫర్ చేస్తున్న ప్లూటోనియం కేసుని హీరో అండ్ నీల్ కలిసి దొంగిలిస్తారు. కానీ ఇప్పుడే ఇన్వర్టెడ్ వెహికల్స్ కొన్ని అడ్డు రావడం, కేట్ని సేటోర్ చంపుతానని బెదిరించడంతో ప్లూటోనియం కేసుని హీరో వదులుకుంటాడు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక విలన్ సేటోర్ మొహానికి మాస్క్ పెట్టుకుని ఉంటాడు. అంటే అప్పటికే ఇన్వర్ట్ అయ్యి ఈ హోల్ ఆపరేషన్ని ఆల్రెడీ అబ్జర్వ్ చేసి సేటోర్ రంగంలోకి దిగుతాడు. ఈ తాలించే సీక్వెన్స్ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇక్కడ మొత్తం 4 క్యారెక్టర్లు ఉంటాయి. ప్రొటాగనిస్ట్ నీల్, కేట్ అండ్ సేటోర్. ఈ సీన్లో ఈ 4 కూడా ఇన్వర్ట్ అవుతారు. కానీ సేటోర్ అందరికంటే ముందు ఇన్వర్ట్ అవుతాడు. ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉంటే కనుక ఈ పిక్చర్ని ఒకసారి గమనించండి. ఇందులో బ్లూ కలర్లో ఉన్న క్యారెక్టర్స్ ఇన్వర్ట్ అయినట్టు, రెడ్ కలర్లో ఉన్న వాళ్ళు నార్మల్ టైమ్ లైన్లో ఉన్నట్టు.
సో టాలిన్ చేజింగ్ సీన్లో రోడ్డు మీద పడుండే వెహికల్లో ఉన్నది హీరో ఇన్వర్టెడ్ వర్షన్. అలానే ఇక్కడ మీరు గమనిస్తే టర్న్ స్టైల్ దగ్గరలోనే నీల్ అండ్ కేట్ ఇన్వర్టెడ్ వర్షన్స్ కూడా ఉంటారు. మనకి మొదట హీరో రెగ్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూపించినప్పుడు కార్ రివర్స్లో వెళ్ళడం కనిపిస్తుంది, ఎందుకంటే అది ఇన్వర్టెడ్ వర్షన్ కాబట్టి. అలానే తర్వాత ఇన్వర్ట్ అయ్యి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని వెళ్ళినప్పుడు అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుండి రెగ్యులర్ ప్రపంచం బ్యాక్వర్డ్స్లో కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే పర్స్పెక్టివ్. స్టోరీలో నోలన్ ఇన్వర్టెడ్ పాయింట్ ఆఫ్ వ్యూని నార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూని మిక్స్ చేయడం వల్ల మనకి కొన్నిసార్లు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, కానీ రెండోసారి చూస్తే కనుక ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. తర్వాత ఈ రాబరీ సీన్లో విలన్ సేటోర్ కేట్ని కడుపులో కాలుస్తాడు. సో కేట్ని కాపాడడానికి హీరో టీమ్ అంతా కలిసి ఇన్వర్ట్ అవుతారు. ఆస్లోలో ఉన్న టర్న్ స్టైల్ దగ్గరికి వెళ్తే కేట్ని ఖచ్చితంగా కాపాడొచ్చు. సో నీల్ అండ్ కేట్ ఆస్లోకి ప్రయాణం అవుతారు. ఈలోపు హీరో ఇన్వర్ట్ అయ్యి సేటోర్ని ఆపుదాం అనుకుంటాడు, కానీ అప్పుడే కార్ క్రాష్ అవుతుంది. మంటల్లో ఉన్నా సరే ఇన్వర్షన్ కారణంగా ఫైర్ కూడా ఐస్ అయిపోతుంది. తర్వాత ఇన్వర్టెడ్ నీల్ హీరోని కాపాడతాడు, కానీ ఫైనల్గా ప్లూటోనియం సేటోర్ చేతికి చిక్కుకుంటుంది. ఇప్పుడు గాయపడిన కేట్, నీల్ అండ్ ప్రొటాగనిస్ట్ ముగ్గురు కలిసి ఆస్లోలో ఉన్న ఫ్రీపోర్ట్కి వెళ్తారు. ఈ సీన్ని మనం సినిమా మొదట్లో చూసాం, కానీ ఈసారి ఇన్వర్టెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు కనిపిస్తుంది. సేమ్ ఆ సీన్లో ఉన్నట్టుగానే పాస్ట్ ప్రొటాగనిస్ట్కి ఫ్యూచర్ ప్రొటాగనిస్ట్కి మధ్య ఫైట్ జరిగి చివరికి అక్కడున్న టర్న్ స్టైల్ లోపలికి వెళ్ళి కేట్ని కాపాడతారు. ఇప్పుడు చివరిగా ఫైనల్ బ్యాటిల్. హీరోతో పాటు కేట్, నీల్, ఐవ్స్ అందరూ కలిసి 14th డేట్కి ఇన్వర్ట్ అవుతారు. ఇదే క్లైమాక్స్ బ్యాటిల్ సీన్. ఇక్కడే హీరో టీమ్ టెంపోరల్ పిన్సర్ మూమెంట్ని ప్లాన్ చేస్తారు. దీని ప్రకారం రెండు టీమ్స్గా డివైడ్ అవుతారు, ఒకటేమో రెడ్ టీమ్, ఇంకోటి బ్లూ టీమ్. రెడ్ టీమ్ ఫార్వర్డ్ టైంలో వెళ్తుంది, ఇందులో హీరో అండ్ ఐవ్స్ ఉంటారు. ఇక బ్లూ టీమ్ ఇన్వర్టెడ్ మోడ్లో వెళ్తుంది, ఇందులో నీల్ ఉంటాడు. టెంపోరల్ పిన్సర్ మూమెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే సగం మంది ఆల్రెడీ బ్యాక్వర్డ్స్లో వెళ్ళడం వల్ల ముందు ఏమొస్తుందో తెలుసుకుని అటాక్ చేయొచ్చు. ఇలా విలన్ సేటోర్ గ్యాంగ్తో హీరో టీమ్ పోరాడుతూ ఉంటారు. విలన్స్ ప్లూటోనియంని ఒక అండర్ గ్రౌండ్ టన్నెల్లో ఫిక్స్ చేసి ఉంచుతారు. ఐవ్స్ అండ్ ప్రొటాగనిస్ట్ ఈ ప్లూటోనియం వెనకాలే వెళ్తారు, కానీ ఆ టన్నెల్ని విలన్స్ పేల్చేస్తారు. ఇది చూసిన నీల్ అప్పటికప్పుడు ఇన్వర్ట్ అయ్యి హీరోని ఐవ్స్ని కాపాడడానికి వెళ్తాడు. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఏంటంటే ప్యారలల్గా మరో నీల్ క్యారెక్టర్ వేరే టైమ్లైన్లో హీరోని కాపాడడానికి వస్తాడు. అంటే ఆల్రెడీ టన్నెల్ లోపల సేమ్ రౌండ్ ట్యాగ్ ఉన్న బ్యాగ్ వేసుకుని ఫ్యూచర్ నీల్ రివర్స్లో హీరోని సేవ్ చేస్తాడు, కానీ ఫ్యూచర్ నీల్కి బుల్లెట్ తగులుతుంది. ఈ పాస్ట్ నీల్ బ్యాక్వర్డ్స్ వెళ్ళిన తర్వాత ప్రజెంట్ నీల్ హీరోని ఐవ్స్ని కాపాడడంతో సినిమా ఎండ్ అవుతుంది. ఫైనల్గా టెనెట్ ఎండింగ్ ఎక్స్ప్లెయిన్డ్. చివరిలో నీల్ సహాయంతో హీరో అండ్ ఐవ్స్ అల్గోరిథంతో సహా బయటపడతారు. ఈ అల్గోరిథంని మూడు భాగాలు చేసి ముగ్గురికి ఇస్తాడు ఐవ్స్. ఇక మీదట ఒకరినొకరు కలుసుకోకూడదని, ఈ అల్గోరిథం పార్ట్ ఎవరికీ కనపడకుండా దాయమని చెప్తాడు. అవసరమైతే ఆత్మహత్య చేసుకోండి, కానీ ఎక్కడ హైడ్ చేశారో మాత్రం చెప్పొద్దని వెళ్ళిపోతాడు. ఇక్కడే నీల్ ప్రొటాగనిస్ట్కి ఒక సీక్రెట్ రివీల్ చేస్తాడు. అదేంటంటే ఫ్యూచర్లో నీల్ని రిక్రూట్ చేసుకునేది ప్రొటాగనిస్టే. అందుకే స్టార్టింగ్ సీన్లోనూ క్లైమాక్స్ టన్నెల్లోనూ నీల్ ఈ ప్రొటాగనిస్ట్ని కాపాడతాడు. అసలు జరగబోయేది ఏంటంటే భవిష్యత్తులో హీరో టెనెట్ అనే మిషన్ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ మిషన్ ద్వారానే ఫ్యూచర్లో హీరో అండ్ నీల్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. అంటే సినిమాలో మనకు కనిపించేది సగం స్టోరీ మాత్రమే, నీల్ ఫ్యూచర్ నుండి రావడం వల్లే ఈ మిషన్ సక్సెస్ అయింది. అలా చూస్తే ఈ సినిమా మొత్తం కూడా ఒక టెంపోరల్ పిన్సర్ మూమెంట్ లాంటిదే. అంటే కథలో జరిగిన దానికి సమానంగా మరో కథ బ్యాక్వర్డ్స్ రన్ అవుతూ ఉంటుంది. నీల్ హీరోతో ఎప్పుడు అంటూ ఉంటాడు వాట్స్ హ్యాపెండ్ హ్యాపెండ్ అని. ఇదే టెనెట్లోని మెయిన్ థీమ్ కూడా. అంటే మనుషులు జరిగిన దాన్ని మార్చలేరు, కానీ అది అలా జరగడానికి కారణం అవుతారంతే. అంటే మనందరం అనుకుంటూ ఉంటాం మనకు నచ్చింది చేస్తున్నాం అని, ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్ ఉన్న మనుషులమని. కానీ ఫ్రీ విల్ అనేది నిజంగా ఉందా లేదా అని నోలన్ టైం ట్రావెల్తో ఈ సినిమాలో ప్రశ్నించారు. కథలో చివరిగా ప్రియాన్ చంపడంతో సినిమా ఎండ్ అవుతుంది. ఇక నుండి జరగబోయేది టెనెట్ మిషన్కి మెయిన్ ఎజెండా. కానీ ఒకటి మాత్రం మనకు తెలుసు, ప్రొటాగనిస్ట్ ఫ్యూచర్లో మళ్ళీ నీల్ని కలుస్తాడు, వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అని. ఇంకో ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ థియరీ ఏంటంటే కేట్ కొడుకే నీల్గా మారుతాడు అనేది. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అలా జరిగినా సరే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టెనెట్లో ఈ క్యారెక్టర్స్ మధ్య ఉండే రిలేషన్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఇక ఫైనల్గా ఆనెస్ట్గా చెప్పాలంటే లైఫ్లో నేను చూసిన కాంప్లికేటెడ్ టైం ట్రావెల్ మూవీస్లో టెనెట్ ఖచ్చితంగా టాప్ ప్లేస్లో ఉంటుంది. నాకైతే ఇప్పటికీ కొన్ని సీన్స్ కన్ఫ్యూజింగ్గానే ఉన్నాయి, పూర్తిగా క్లియర్ కట్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ అర్థం కాకపోయినా సరే కనీసం టెనెట్ బేసిక్ ప్లాట్ ఏంటో అర్థం కావడానికి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే మేము మిస్ అయిన డీటెయిల్స్ కానీ థీరీస్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి.
వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఫ్యూచర్ అప్డేట్స్ కోసం ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.